హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే మా మామయ్యది వర్ధంతి చేస్తాము, సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే కరెక్ట్గా దీపావళి రోజు వచ్చింది, సో అందరూ దీపావళి చేసుకుంటున్నారు, మేము మాత్రము మా మామయ్య వర్ధంతి చేసుకుంటున్నాము. అంటే నవంబర్ 12 అనమాట ఈ వ్లాగ్. సో మా మామయ్య చనిపోయి 13 ఇయర్స్ అవుతా ఉంది, ఇంకా ఇది వచ్చేసి 14th వర్ధంతి చేస్తున్నాము. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏమంటే అన్నదానం చేస్తాము. అన్నదానం కూడా మేమే చేసుకుంటాం, అన్ని వంటలన్నీ మేమే చేసుకొని అందరికీ అన్నదానం చేస్తాము. సో ఇంకా పూజ చేసుకుంటాము. ఆ రోజు ఏమేమి జరిగింది, ఎలా చేసుకున్నాము అంతా మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంకా మా మామయ్య వర్ధంతి వ్లాగ్ ఏమంటే నేను ఇది ఫస్ట్ టైం షేర్ చేయట్లేదు, ఎవ్రీ ఇయర్ చేసుకుంటా ఉంటాము, అలాగే ఎవ్రీ ఇయర్ మీతో నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో కొత్త వాళ్ళకి ఏమైనా అర్థం కాదేమో, అంతే పాత నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. ఇంకా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. రామకృష్ణ లేడే, రే ఫిజు లే మంచు లోపలికి పదా, టీ తాగే బాబా. ఇంకా మీరు లాస్ట్ 2 వ్లాగ్స్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది, ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు అని చెప్పున్నాను. మా అత్తయ్యకి అయితే ఆ రోజు ఇంకా ఫీవర్ కూడా వచ్చేసింది, పొద్దున్నే కిందకు వచ్చేసరికి ఇలా బెడ్షీట్ వేసుకొని పడుకునేస్తున్నారు. అయ్యో ఆంటీకి ఫీవర్, అంటే ఆంటీ యాక్చువల్లీ వింటర్ సీజన్ పడదనమాట, ఆస్తమా ఉంది. సో గసగా ఉంటుంది, కోల్డ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది, ఇంకా ఫీవర్ కూడా వచ్చేసింది ఈసారి. ఇంకా మోహన కూడా పొద్దునే లేచి హెడ్ బాత్ చేసేసుకుంటుంది నార్మల్గా, కొంచెం ఎండ వచ్చినాక చేద్దాము అనేసి ఇంకా అప్పటికి చేయలేదు, తనకు కూడా కోల్డ్ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు అంటే పొద్దునే లేసేస్తాము, ఎర్లీగా లేసేస్తాము, 4:35 నుండే స్టార్ట్ అయిపోతాయి అన్ని పనులు ఇంట్లో. ఏమంటే ఇంకా అప్పుడు స్టార్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్కి కంప్లీట్ అవ్వాలి, సో అట్లా. కానీ ఎంత మంచి అంటే అంత మంచి పడతా ఉంది. ఏ కొత్త షర్టా, ప్యాంటు ప్యాంట్ అది వద్దు, ఇంకో కొత్త ప్యాంట్ ఉండాలి కదా బాబా. ఇంకా ఆంటీని బలవంతంగా లేపి ఫ్రెష్ అయ్యని చెప్పేసి దాని తర్వాత ఇడ్లీ తెప్పించాం బయట నుండి. ఇంకా ఆ రోజు మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం చేయం, అందరము ఫాస్టింగ్ ఉంటాము, ఒకేసారి పూజ అయినాక తింటాము. ఇంకా అలా ఆంటీకి బ్రేక్ఫాస్ట్ తెప్పించి టాబ్లెట్ వేసాము. ఎక్కడైనా ఆడపిల్లలు అలుగుతారు అంటారు కదా, మా ఇంట్లో అది ఆపోజిట్ అనమాట. ఆడపిల్లలు అస్సలు అలగరు, మగపిల్లలు అలుగుతారు. మా ఫిజ్గాడే కాదు, మా సుదర్శన్ కూడా అలుగుతూ ఉంటాడు. మెయిన్గా ఎప్పుడైనా నేను గోల్డ్ కొని బబ్బా అని సన్నాను అనుకోండి, అప్పుడు అలిగిపోతాడు అనమాట. అది అలగడం కాదంట, మళ్ళీ అది కోపం అంట, అది మళ్ళీ నాకు చెప్తా ఉంటాడు ఎందుకు బాబా అలుగుతావు అన్నప్పుడు అంతా. ఇంకా ఇక్కడ ఏమంటే మోహన స్నానానికి వెళ్ళింది, సో మోహన స్నానం నుండి వచ్చిన లోపల ఏమంటే నేను ఈ ఇంట్లో కూడా కొన్ని కొన్ని ప్రసాదం చేసుకుంటాము, వెజిటేబుల్స్ చేసుకుంటాం, సో అవన్నీ ఉడకపెట్టేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే పిల్లలందరూ మా సుదర్శన్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తాడు, స్పెషల్గా చేస్తారు. అందరికి వచ్చే వాళ్ళందరికీ వెజిటేబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు, సో అందరు భలే ఉంది అంటారు. సో దానికోసము వీళ్ళందరూ హెల్ప్ చేస్తారన్నమాట మా సుదర్శన్కి, వీళ్ళందరూ అసిస్టెంట్స్. అన్నిటికంటే ముందేమంటే బియ్యం నానబెట్టేసి అన్నం చేసేస్తారు, ఎందుకంటే ఆ రోజు లెమన్ రైస్ చేయాలి, మళ్ళీ కర్డ్ రైస్ చేయాలి, దానికోసం అనేసి ఫస్ట్ అన్నం చేసేస్తున్నారు. ఇంకా ఇంట్లో ఏమంటే అంకుల్కి కొన్ని ఫేవరెట్ వెజిటేబుల్స్ ఉన్నాయి, సో ఆ వెజిటేబుల్ కర్రీస్ మాత్రం ఇంట్లో తాలింపుల్లాగా చేసుకుంటాము. సో దానికి ఏమంటే పప్పుల పొడి చేసుకుంటున్నాం, పప్పుల పొడి ఒక్కటి చేసుకున్నాం అనుకోండి, ఇంకా అన్ని ఉడకబెట్టడము, ఇంకా పప్పుల పొడి వేసి కలిపి వేసేయడము ఈజీ అనమాట.
సో ఇంకా పప్పుల పొడికి చెనక్కాయ పప్పులు వేయించుకుంటున్నాము. సో ఇంకా అక్కడ శిరీష చూసుకుంటాను అనింది. ఇంకా పిల్లలకి అందరికీ జడలు వేయాలి, వాళ్ళ హెయిర్ ఆరాలనేసి అట్లే వదిలిపెట్టేశాను. వాళ్ళని పొద్దున్నే రెడీ చేసేసి ఏమంటారు రెడీ చేసేసాను. మళ్ళీ టైం ఉంటుందో ఉండదో అనేసి, నార్మల్గా అయితే మళ్ళీ వేసేసేదాన్ని డ్రెస్సెస్ వాళ్ళకి, అలా కాకుండా పొద్దునే రెడీ చేసేసాను. టెడీకి, హ్యాపీకి, ఇంకా బీటింగ్కి కూడా రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా ఈ బియ్యం ఏమంటే మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఈ బియ్యం ఎందుకు అనేది. ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తూ ఉంది, బిజీ బిజీగా ఉంటే మా అత్తయ్య 10 కేజీలు బియ్యం నానబెట్టమన్నారు మోనాకి. పడతావు బాఫీసు. ఏం చేస్తున్నావు భాస్కర్ అన్న? అవి అది పట్టుకుంటాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ తీస్తాడు. కీరా దేనికి బాబా? నేను నిన్ననే చెప్పా మోహనాతో, మోహన గబగబా మీరు వచ్చి కానీ అక్క నువ్వు చెప్పింది కరెక్ట్, అక్క మామ తెచ్చున్నాడు అక్క కీరకాయలు అని చెప్పింది. కుమార్ దండిగా తినేవాడు బాబా, నేను ఇప్పుడు ఇప్పుడు చూడట్లేదు. హారికాకి నైట్ మెసేజ్ చేశా కుమార్ వస్తుందంట, మెసేజ్ చేశా నైట్. ఈ అన్నం ఏమంటే మళ్ళీ పెట్టున్నారు 15 కేజెస్ కర్డ్ రైస్కి, 15 కేజెస్ లెమన్ రైస్కి. సో ఆ అన్నం చల్లార్చాలి, మళ్ళీ అవి బాగా కలపాలి దాని తర్వాత కదా, అందుకని ఒక అన్నం దించేశారు 15 కేజెస్ అన్నము. ఇది చల్లార్చడానికి పెడితే హ్యాపీ వెళ్ళేసి కలబెడతా ఉంది. ఇంకా ఇంకోటి వచ్చేసి మళ్ళీ లెమన్ రైస్కి ఏమో చేస్తున్నారు. ఆ రోజు ఏమేమి వెరైటీస్ చేస్తారు అంటే లెమన్ రైస్, కర్డ్ రైస్, వెజిటేబుల్ పలావ్, దాని తర్వాత పుదీనా పచ్చడి, వడలు, రైతా చేస్తారు, పాయసం చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి కారం చేస్తారు. యాక్చువల్గా కర్డ్ రైస్, లెమన్ రైస్ కూడా 20 కేజెస్ రైస్ వేసి చేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్. అలాంటిది ఈసారి తగ్గించారు, ఏమంటే దీవాళి కదా నాన్ వెజ్ తింటారు ఎక్కువగా చాలామంది ఇట్ సైడ్ అంతా. ఇంకా ఆ రోజు అసలు వచ్చి మన దగ్గర వచ్చి తింటారో తినరో కూడా డౌట్ అనమాట మాకు. అయినా మేము ఎస్టిమేట్ చేసుకొని చేసుకుంటున్నాం అన్నీ. ఇంకా ఇక్కడ అన్ని వంటలు ఒక ఎత్తు అయితే, మా సుదర్శన్ చేసే బిర్యానీ ఒక ఎత్తు అనమాట. చాలా స్పెషల్గా సుదర్శన్ ఒక్కడే ఇష్టంగా చాలా చేస్తాడు. పెరుగు పచ్చడి అంటే పెరుగు పచ్చడికేరా? లేదు, 10 ప్యాకెట్లు మీకు వేస్తావా? 5 వేద్దాం, దానికి 10 వేస్తావు. నీకు ఎన్ని కావాలా? 1 లీటర్ మొత్తం 2 లీటర్లు తెచ్చినావు కదా, దీనికి ఒక 2 లీటర్లు ఇరా చాలు. రెండు దానికి 7 వేస్తావు కదా, దానికి 10 కదా, 10 కేలు బియ్యం కదా, 10 కేలు 10 వేసి మిగతా ఉంటాయి కదా, 5 వేయి దానికి సరిపోతుంది, 5 6 వేయరా. 10 అంటే ఏంటా మళ్ళా దానికి ధరనా? పెరిగాను కదా, పెరిగాను. ఆ రోజు మా సుదర్శన్, కుమార్, మా అత్తయ్య వీళ్ళు ముగ్గురు కాన్వర్జేషన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకైతే నవ్వు వస్తావా, సీరియస్గా చేసుకుంటుంటారు, నాకైతే చాలా నవ్వు వస్తూ ఉంటుంది, అదంతా క్యాప్చర్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ నాకు కొంచెం దొరికినా వీళ్ళ కాన్వర్జేషన్స్, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా అది మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా మా అత్తయ్య తాత ఫోటో దగ్గర ఫోటో పెడుతుందా? అక్కడ టెంకాయలు కొట్టేసి అంతా అయిపోయినాక గుర్తు చేయి, మీరు అలుగున్నారు పెట్టి ఫోటో తీస్తానా? 9 వరకు అట్లే ఉందన్నమాట. ఇంకా అసలు ఆంటీకి బాగాలేదు కదా హెల్త్, లోపలే ఉంటేనే మంచిది, అందుకే లోపలికి పంపించేస్తా ఉన్నాడు కుమార్. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ ఏమంటే ఈ చైర్స్ అన్ని నీట్గా రెంటైన్ చేస్తున్నారు ఎవరైనా వస్తే కూర్చోడానికి. బస్సులు దొరకలేదు. ఏ ఫిజు ఫిజు స్లో స్లో. ఆ రోజు ఫస్ట్ వచ్చేది మా అంకమ్మ ఆంటీ, ఇప్పుడే వచ్చారు కదా. సో ఆంటీ పేరు ఏమంటే అంకమ్మ ఆంటీ, మా మామయ్యకి చిన్న చెల్లెలు అవుతారు. జీలకర్ర కదా అది,
లెమన్ రైస్ పుదీనా చట్నీ. లెమన్ రైస్ కి అయితే చెనక్కాయ పప్పు ఇంకా దండిగా రామ్, నువ్వు అప్పుడే వేయక ఏమిది ఉద్దిపప్ప. ఫిజు అవునండు రాము, అర్లల్గా షూట్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా. యాక్చువల్లీ ఆ రోజు ఇన్ని వంటకాలు చేస్తారు, అన్నీ షూట్ చేసి మీతో షేర్ చేయాలి రెసిపీస్ అన్ని అనేసి అనుకుంటాను. చాలా ఎక్స్పీరియన్స్తో చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు, చాలా పెద్ద క్వాంటిటీతో చేస్తారు. సో మీతో షేర్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది, అందుకే నేను షూట్ చేస్తాను. కానీ ఇక్కడ క్లియర్గా మీకు ఏది పెట్టట్లేదు. ఫస్ట్ గెస్ట్ అంటే చూడు, గెస్ట్ అయిపోయినావు, బ్రేక్ వచ్చేసరికి ఆ ఢిల్లీ మామ బాబా పార్టీరా బిర్యానీ స్టార్ట్ చేసరికి కరెక్ట్గా వచ్చాడు. ఇంకా రెసిపీస్ క్లియర్గా పెట్టట్లేదు అనేసి అన్నాను కదా, మీకు రెసిపీస్ కావాలంటే మళ్ళీ అడగండి, కమెంట్స్లో షేర్ చేయండి, నేను కమింగ్ బ్లాగ్స్తో షేర్ చేస్తాను. ఏమేమి చేశారు, ఎలా చేశారు అంట అన్ని. ఏమంటే ఈ బ్లాగ్లో షేర్ చేశానంటే చాలా లెంగ్తీ అయిపోతుంది, అందుకే జస్ట్ రఫ్గా అట్లా పెట్టేశాను. ఇది వచ్చేసి గుమ్మడికాయ, దీంతో తాలింపు చేస్తారు. మా మామయ్యకి చాలా ఇష్టము, సో గుమ్మడికాయ తెప్పించారు. నెక్స్ట్ ఏమంటే ఇంకా మోహన ఏమంటే బొట్లు పెట్టడము అంకుల్ ఫోటోకి, ఇంకా దీపాలు, సో అవన్నీ చేసుకుంటా ఉంది. ఇంకా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరింట్లో చిన్న పిల్లల ఫీజ్ గారి దగ్గర నుండి మా అత్తయ్య వరకు అందరూ హ్యాపీగా పనులన్నీ చేసుకుంటారు, అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా పుండ్రి అనమాట ఈ అన్న పేరు, ఇది వడలు ఉంటాయి కదా, వడపప్పు రుబ్బించుకొని వచ్చాడు. ఇంకా వడ ఏమంటే మా కుమార్ వేస్తారు, చాలా బాగా వేస్తారు, చాలా పల్చగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా పుదీనా పచ్చడి ఇది, సో అయిపోయింది. మా రాము చేశారు పుదీనా పచ్చడి, ఇంకా ఆది వెళ్ళి గ్రైండర్లో రుబ్బుకొని వచ్చేస్తే ఆది కూడా రెడీ అయిపోయినట్టే. ఫస్ట్లో చెప్పానుగా మా సుదర్శన్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ పలావ్ చేసే దాంట్లో అనేసి పాపం పిల్లలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే మా సుదర్శన్ అన్ని చేస్తూ ఉంటాడు. మన అన్నీ అయిపోతుంది నా చెప్పు, ఇంట్లో టీవీ వీడియో తీసుకుంటాను. వేడికి నల్లగా అవుతారు రోజు రోజు చెప్పుకోవాలి. ఇంకా నేను మార్నింగ్ నుండి వీళ్ళు వంటలు స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. ఆసేగా అని పొయ్యిల్లు కదా, పొయ్యి మంట అంటారు కదా, ఆసేగా వస్తూ ఉంది కదా, అసలు కళ్ళు మంటలు పుడుతున్నాయి, ఫేస్ అంతా కూడా మాడిపోతున్నట్టు ఫీలింగ్ అనమాట. అయితే మోహనకు అదే చెప్తా ఉన్నాను, మోహన నా ఫేస్ షూర్ ఎలా అయిపోతా ఉందో అనేసి. ఇంకా కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లెమన్ రైస్కి ఏమో రాము రెడీ చేసుకుంటా ఉన్నాడు. అది వేస్తే భలే టేస్ట్ ఉంటుంది. సో ఇలా బిర్యానీస్లో మనము జాజికాయ వేస్తూ ఉంటాం కదా, దంచి పొడి పొడిగా చేసుకొని మళ్ళీ వేస్తుంటాం కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. నేను రీసెంట్గా తెలుసుకున్నాను. ఇంకా ఒకవేళ బిర్యానీలో వేయడం మర్చిపోయామే అనుకోండి, ఇది ఒక టిప్ మీకు మంచిది. ఇలా మీరు గ్రేట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. నాకు అసలు ఆ ఐడియానే నాకు తెలియదు, మా సుదర్శన్ ఎలా వచ్చిందో ఐడియా, మధ్యలో ఇంకా వేసేసారనమాట అలా గ్రేట్ చేసేసి. ఇంకా ఆ రోజు ఇంకో రకంగా చాలా హ్యాపీ వేసింది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మాకు వర్షం పడుతూ ఉంటుంది, కరెక్ట్గా వర్షం స్టార్ట్ అవుతుంది, వంటల టైం ఆగిపోయిన తర్వాత అయినా వంటలు చేసేటప్పుడైనా చినుకులైనా పడుతూ ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం అసలు వర్షమే లేదు, ఎండగా ఉండింది. అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నామో, అసలు ఎండ వస్తున్నందుకు. పిలవచ్చు కదా, ఎట్లా ఫిల్టర్ చేస్తావో చూపించుంటాను కదా. మా రాము రామకృష్ణ ఏమంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ అనమాట, వాళ్ళు చాలా బాగా వంటలు చేస్తారు, హోటల్లో ఆంటీకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి కదా, టిప్స్ ఉంటాయి, సో అవన్నీ షేర్ చేసుకోవచ్చు కదా నేను, అందుకనే అడుగుతూ ఉంటాను. వాళ్ళేమో నాకు చెప్పకుండానే చేసేస్తూ ఉంటారు. ఇంకా ఈ ఘీ వేస్తడం ఎందుకంటే పాయసం చేస్తున్నారు, ఇంకా సేమియా పాయసము, దానికోసమే జీడిపప్పులు కిస్మిస్ ఇంకా ఫ్రై చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా కర్డ్ రైస్, లెమన్ రైస్, ఇంకా ఇది వచ్చేసి రైతా గుమ్మడికాయ కదా. అవి సార్
సో ఇంట్లో చేయాల్సినవన్నీ కూడా రెడీ అయిపోయి అన్ని తాలింపులు శిరీష పెట్టేసింది, సాధం కూడా చేసేసింది. ఇంకా మోహన ఏమంటే దీపాలు, ఇంకా అక్కడ బయట ఫోటో పెడతాం కదా అంకుల్ది, అక్కడ పూజ చేస్తాం, అక్కడ టెంకాయ కొడతాం, సో వాటికి అన్నిటికి కూడా రెడీగా పెట్టేసింది. ఇంకా పిల్లలు బాగా హెల్ప్ చేశారు. ఇంకా వెళ్ళి కొంతసేపు లోపల కూర్చునేసి టీవీ పెట్టుకొని హ్యాపీగా చూసుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని దగ్గర ఏమంటే వీళ్ళు లేకపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. రెడీ స్టడీ గో 1 2 3. అప్పుడు అది బిర్యానీకి ఆగిపోయింది అని మా సుదర్శన్ చాలా పెద్ద టిప్ చెప్పాడు. ఇక్కడ ఏంటి అంటే అలా పొగలు వస్తా ఉంటే ఏసుడికి ఆగిపోయింది, సో ఇంకా ఇప్పుడు రైస్ వేసేయాలి అనేసి. ఇంకా మామయ్య దగ్గర అందరు టెంకాయలు కొడతారు, సో ఆ టెంకాయలు అన్ని రెడీ చేస్తున్నారు. ఇంకా అట్లాగే అరటి పండ్లు కూడా పెట్టాలి కదా, సో అవి కూడా కోసి పెడుతున్నారు. ఫైనల్లీ మా సుదర్శన్ బిర్యానీ కంప్లీట్ అవుతా ఉంది, అందుకని దమ్కి ఇవ్వడానికి ఇంకా ఈ బొగ్గులన్నీ ఏమంటే పైన ఇట్లా వేసేస్తారు. ఈ పలావ్తో మా సుదర్శన్ వర్క్ ఎండ్ అవుతుంది, బట్ నాది అస్సలు అవ్వదు, ఇంకా చాలా ఉన్నాయి నేను షూట్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ పాయసం చేస్తా ఉన్నారు. బాబు ఉన్నాడు కదా, అవును షుగర్ ఇప్పుడు వేస్తున్నావా? మళ్ళీ ఇంకో సెకండ్ టైం మళ్ళీ వేస్తా. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు కదా, నాకు అన్ని ఎక్స్పీరియన్స్ అయిపోతాయి అనమాట. అన్ని చూసి చూసి నెక్స్ట్ ఏం వేస్తారు, నెక్స్ట్ ఏం చేయాలి, సో అని చెప్పేస్తూ ఉంటాను. కానీ చేయలేను అంటే మరి అంత క్వాంటిటీ చేయలేను, లిమిట్గా అయితే చేసేస్తాను. ఇంకా ఆ రోజు మా సుదర్శన్ ఏమంటే 12కి పెట్టేద్దాము అనేసి, మా కుమార్ ఏమంటే 1:30కి పెడదాము, 12కి ఎక్కడ అవుతుంది, అందరు రావాలి కదా, టెంకాయ కొట్టాలి కదా అనేసి మా కుమార్. ఇంకా వాళ్ళిద్దరు అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. నాకు ఎందుకో డౌట్, వీళ్ళు ఎప్పుడైనా పిలుస్తారు, ఎప్పుడే వెళ్ళి కొట్టాలంటారు, రెడీ అవ్వాలి కదా అన్నట్టుగా నేను మోహన శిరీషకి వెళ్ళి చెప్పాను, మీరు రెడీ అయిపోండి మోహన శిరీష, నేను కూడా పైకి రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించేసి ఇంకా నేను వెళ్ళాను. 11:30 వరకు కిందే ఉన్నాను. ఇంకా సడన్గా ఒక 8 మినిట్స్ కూడా పైకి వెళ్ళి మా సుదర్శన్ ఫోన్ చేశాడు, 12కే పెట్టేస్తున్నాం, భుజి తొందరగా వచ్చేసే అనేసి. ఇంకా ఆ రోజు మాత్రం నాకు నేను ఎంతో పొగుడుకున్నాను, ఎంతో మెచ్చుకున్నాను, నిజంగా చెప్తున్నాను. జస్ట్ 10 మినిట్స్లో నేను గబ్బా 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 రెడీ అయ్యి కిందకు వచ్చేసాను. లైఫ్లో అంత తొందరగా రెడీ అయ్యి ఉండనేము, మెయిన్గా శారీ కట్టుకోవడం అస్సలు రెడీ అయ్యి ఉండనేము, కానీ ఆ రోజు గబగబా రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా గబగబా వచ్చేసి ఇంకా ఇక్కడ నుండి బయట నుండి అంతా ఒకసారి షూట్ చేసుకుందాము, అట్లే లోపలికి వెళ్దాము అన్నట్టుగా బయట నుండి మీకు చూపిస్తున్నాను. పిల్లలైతే నీట్గా అన్ని చైర్స్ అన్ని పెట్టేసి పాపం ఎదురు చూస్తున్నారు అందరి కోసము. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసేయాలి కదా. సరే ఎంత హడావుడి చేస్తున్నారో, కానీ కానివ్వండి కానివ్వండి అనేసి. ఇంకా ఎవ్రీ టైం ఏమంటే నేను మా మామయ్య ఫోటో నేనే ఇంట్లో నుండి బయటికి ఇలా తీసుకొని వెళ్ళి అక్కడ టేబుల్ వేసి ఉంటారు, బయట అరేంజ్ చేసి ఉంటారు, అంతా నేనే పెడతా ఉంటాను. అంటే నేనే పెట్టాలి అని రూల్ కాదు, నాకు ఎందుకో ఇష్టము మా మామయ్య ఫోటో తీసుకుని వెళ్ళి పెట్టడము. ఫస్ట్ టైం నుండి నేనే పెడుతున్నాను, ఇంకా అలాగే అలవాటు అయిపోయింది, ఇంకా నేనే పెడతా ఉంటాను ఇప్పుడు. ఇంకా ఇయర్లో ఈ డే వచ్చింది అంటే ఒక రకమైన గూజ్ బంప్స్ వస్తాయి, అసలు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాను, ఏదేదో గుర్తుకొస్తాయి, బాధ వేసేస్తూ ఉంటుంది, చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఏడిస్తే అదే బాగుండదు, అది కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో అని నాకే తెలుస్తుంది. ఇంకా నేను ఇక్కడ ఈ ఇంట్లో ప్రెజెంట్ ఇలా ఉన్నాను అంటే దానికి మా మామయ్యే కారణము. సో ఒకవేళ నాకు అప్పుడు ఆ టైంలో మా మామయ్య లేరు అంటే నేను ఏమైపోయి ఉంటానో నాకే తెలియదు. అసలు అసలు ఇలా ఉండుంటాను, మీ అందరికీ ఒక ఛానల్ పెట్టుంటాను, మీకు వ్లాగ్స్ అంటూ ఇట్లా షేర్ చేస్తూ ఉండుంటాను, అసలు నేను ఒక దాన్ని ఉండుంటాను ఉండను నాకే తెలీదు. ఇలా ఎమోషన్ అయిపోతాను, నన్ను ఎక్కువ కదిలించుకోను, నన్ను నేను అసలు పక్కన పెట్టేసి ఆ రోజు ఏమేమి చేశారో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాయసము, తర్వాత కర్డ్ రైస్, ఇంకా ఇది వచ్చేసి లెమన్ రైస్, ఇంకా మా సుదర్శన్ పలావ్ చూపించలేదు కదా మీకు, వెజిటేబుల్ పలావ్. సో ఇదే అనమాట, ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇంకా కర్డ్ అంటే రైతా. నెక్స్ట్ వచ్చేసి కారం వడకి అనమాట. ఇంకా పుదీనా చట్నీ అంటే పెరుగన్నంకి బాగుంటుంది అది. అసలు మా చట్నీ అస్సలు మిగిలదు అనమాట అయిపోతుంది. ఇంకా వడలు చూసారు కదా, మా కుమార్ వేసిన వడలు. ఇంకా బనానాస్ పెట్టేసాము, ఇట్లా పాపడ్ పెట్టేసాము, ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. అన్నదానం కొంతసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మా మామయ్యకి టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి, దాని తర్వాత అన్నదానం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏమంటే హారిక దగ్గర టెంకాయ కొట్టిస్తారు, ఎందుకంటే హారిక అంటే చాలా ఇష్టం మా మామయ్యకి, చాలా మంచిగా చూసుకున్నారు, అదే మేము కంటిన్యూ చేస్తాము హారిక విషయంలో.
ఇంకా ఈ అంకుల్ వచ్చేసి జనార్దన్ అంకుల్, మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు. ఇంకా మా అత్తయ్యకి ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు. సో ఒక తమ్ముడికి వచ్చి కొంచెం హెల్త్ బాగాలేదు, రాలేకపోయారు. ఇంకొక చెల్లి కూడా ఉన్నారు, సుగుణ ఆంటీ. సో ఆ ఆంటీ కూడా రాలేకపోయారు, హైదరాబాద్లో ఉంటారు, వీలు కాలేదు. ఆ రోజు మా చిన్న అత్తయ్య వాళ్ళ పిల్లలు దివి, పప్పి, ఇంకా మా అబ్బోడు, సో వాళ్ళని మిస్ అయ్యాము. ఇంకా ఆ రోజు బంధువులందరూ వచ్చారు, చాలా హ్యాపీ వేసింది. ఇంకా మా మోహన వాళ్ళ సైడ్ ఎవరు రాలేదు, పాపం ఎవరికి హెల్త్ బాగాలేదు. ఈ మధ్య ఎవరికి హెల్త్ బాగుండడం లేదు అసలు, పాపం రాలేకపోయారు సుభద్ర, ఇంకా మున్రాజ ఆంటీ. వాళ్ళు వచ్చుంటే బాగుండు అనిపించింది. ఇంకోటి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మా మామయ్య ఒక్కరిని కూడా, ఒక్క మనవరాలు మనవరిని ఎవరిని చూడకుండానే ఇట్లా అయిపోయింది. మా మామయ్య మిస్ అవుతున్నారు అన్నట్లేదు, మా మామయ్యని, టెడ్డీ, హ్యాపీ, రూబీ, ఫిజ్ గాడు ఎంత మిస్ అవుతున్నారు అంటున్నాను. మా సుదర్శన్ పిల్లలందరితో ఎలా ఉంటాడో చూస్తుంటారు కదా, సో దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటారనమాట పిల్లలతో మా మామయ్య. సో వన్ సైడ్ ఏమంటే ఇంకా ఇలా అన్నదానం స్టార్ట్ చేసేసారు. కొంచెం టెన్షన్గా ఉండింది ఆ రోజు, దీవాళి కదా, పండగ పెట్టుకొని. అప్పటికి చాలామంది మాకు బంధువులు రాలేదు పండగ అనేసి, అందరిని ఇన్వైట్ చేశాము. కానీ ఇంకా టెన్షన్గా ఉండింది, వస్తారా రారా, అన్నదానం పెట్టుకున్నామే అందరికీ అనేసి. కానీ అస్సలు బాధపడలేదు, ఎందుకంటే అందరూ వచ్చారు, కడుపు నిండా తినేసి వెళ్ళారు. ఇంకా మా చిన్నత్తయ్య పుష్పవత ఆంటీ అంటుంటాను కదా, ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట, రామచంద్ర అంకుల్, ఇంకా వాళ్ళ పెద్ద కూతురు, ఇంకా పుష్పవత ఆంటీ, ఇంకా వాళ్ళ మనవరాలు. ఇంకా ఇలా అన్నదానం చేసేటప్పుడు అందరికీ వడ్డించాలి కదా, ఆ టైంలో వీళ్ళు నలుగురు నుంచునేస్తారు పోయి, టెడ్డీ, హ్యాపీ, బీటింకు, అంటే పొద్దునుండి ఫాస్టింగ్ ఉంటారు కదా, పాపం ఏమి తినుండరు వాళ్ళు కూడా. కానీ ఆకలి వేయట్లేదు వాళ్ళకందరికి, వడ్డించి దాని తర్వాత తింటామని చెప్పేసి వడ్డిస్తుంటారు. మా బంధువులు అందరు ఇట్లా ఇంట్లో కూర్చునేస్తారు, ఇంకా బయట వచ్చి తినేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకా బాగుంది. ఇంకా తను వంశీ, అను వాళ్ళ మమ్మీ మీకు అందరికి తెలిసిందే. ఇంకా మధ్యలో అమ్మాయి శిరీష అనమాట, అమ్మాయి పేరు కూడా, మా చిన్న అత్తయ్య వాళ్ళ కోడలు. ఇంకా తను డాక్టర్. ఇంకా నేను, మోహన, శిరీష ముగ్గురం ఏమంటే, ఇంకా ఇంట్లో అందరు కూర్చోమన్నారు కదా, వాళ్ళందరికీ ఇంకా సర్వ్ చేద్దాము అన్నట్టుగా మేము వచ్చాము అన్నీ పెట్టుకెళ్ళడానికి. ఫస్ట్ ప్లేట్లో అయితే అన్ని వెరైటీ, నాకు అదొక హ్యాబిట్ అనమాట. ఫస్ట్లో నేను, మాకు హోటల్ ఉన్నప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ ఏమైనా పెట్టాలంటే 2 బోండాలు, 2 దోశలు, 2 ఇడ్లీలు, 2 వడలు, సో అట్లా అన్నీ పెట్టుకునేసి వెళ్తాను. అన్ని వెరైటీస్ తినాలి అన్నట్టుగా. ఇక్కడ అన్నీ ఇట్లే మళ్ళీ పెట్టుకుని వెళ్తా ఉంటే, మా సుదర్శన్ అన్నీ పెట్టుకోక బుజ్జు, కొద్ది ఫస్ట్ పలావ్ రైస్ పెట్టుకుని వెళ్ళు, మళ్ళీ వాళ్ళు అడుగుతారు అప్పుడు లెమన్ రైస్, కర్డ్ రైస్ గిన్నెలో తీసుకెళ్ళి పెట్టి వాళ్ళకి అట్లా సర్వ్ చేయి అనేసి అంటున్నాడు. నేనేమంటే అన్నీ పెట్టుకొని ఒకసారిగా వెళ్తా ఉన్నాను. ఏమంటే అన్నీ పెట్టుకుని వెళ్ళామనుకోని అన్నీ టేస్ట్ చేసేస్తారు, మళ్ళీ అది కావాలి ఇది కావాలని కొంత మొహమాటంతో అడగరు కదా. సో అట్లా అనేసి అన్నీ పెట్టుకొని వెళ్ళాను. ఇంకా తేజ, మా చిన్నత్తయ్య వాళ్ళ చిన్న కూతురు అనమాట. ఇంకా అదిగో ఆ బాబు, ఆ పాప వచ్చేసి వాళ్ళ మా చిన్నత్తయ్య మనవరాలు, మనవడు. అట్లా అందరికి వడ్డించేసి దాని తర్వాత పిల్లలు ఇంట్లోకి వచ్చారు. ఆ పిల్లల ప్లేస్ లో వేరే వాళ్ళు పెట్టున్నారు. మా సుదర్శన్ తొందరగా తినేసి మళ్ళీ తొందరగా వచ్చేయండి రా అని చెప్పి పంపించారంట. ఇంకా పాప మాకు కూడా తెచ్చిపెట్టారు. సో అందరం కూర్చొని ఇంకా అప్పుడు లంచ్ చేస్తున్నాం మేమందరము. ఇంకా అలా తింటా ఉంటే ఆ పలావ్ రైస్ గురించి, మా సుదర్శన్ చేసిన పలావ్ రైస్ గురించి అందరు పొగుడుకుంటా తిన్నాం. అందరికి చాలా నచ్చింది, నేను అదే చెప్తాను సుదర్శన్కి. ఇంకా అందరు తినేసి లాస్ట్ సుదర్శన్ తింటున్నాడు. భోజనము ఏదో అన్నావు కదా, ముగింపు అట్లా ఇది తృప్తికరమైన ఫంక్షన్ తెలుగులో, ఫంక్షన్ కార్యక్రమం, తృప్తికరమైన కార్యక్రమము పూర్తయింది. ఎందుకు వద్దు, ఇక లైట్ ఆన్ అయింది.
సుదర్శన్ తినేశాడు. ఈ మధ్య ఏమంటే ఫ్రూట్స్ ఎక్కువ తినడం అలవాటు అయిపోయింది మా సుదర్శన్కి. మా సుదర్శన్ తినడం కాకుండా పిల్లలందరినీ పిలుచుకొని వాళ్ళు కూర్చోపెట్టి ఎవరికి ఫస్ట్ కావాలరా ఆరెంజ్ అనేసి అంటున్నారు. మా రూబీకి ఫుల్ కోల్డ్ అయిపోయి ఫీవరిష్గా ఉంది, ఆయన వెళ్ళి తింటా ఉంది కూర్చొని. వాడికి కోల్డ్, ఏ నువ్వు తినకు, ఫీవర్ వస్తుంది రూబీ. నాకు చెప్పడం మర్చిపోయాను. పిల్లలందరూ ఉన్నారు, సుదర్శన్ ఆరెంజ్ ఇస్తా ఉన్నాడు కదా, అక్కడ మా ఫిజ్ గార్డ్ అబ్సెంట్ అయ్యాడు, మీరు చూసారో లేదో. పాప వాడికి అలసిపోయాడు వాడు, వాడు లోపల ఫీవర్ ఉంది, వెళ్ళి పడుకునేసాడు పాపం. తినను కూడా తినలేదు అసలు. ఇంకా ఇంట్లోకి వచ్చి చూస్తే ఇంకా వీళ్ళందరూ ఏమంటే బిగ్ బాస్ పెట్టుకున్నారు. అదేమంటే వీళ్ళు మెయిన్గా టెడీ హ్యాపీ రూబీ వాళ్ళు, హ్యాపీ కాదు టెడీ రూబీ టింకు, ఏమంటే అన్ని సీజన్స్ కలిపి చూస్తుంటారు. వీళ్ళు ఏది చూస్తున్నారు, ఎప్పటి చూస్తున్నారు ఒక్కొక్కసారి అసలు అర్థమే కాదు. ఎందుకు కొడతాదన్న ఎవరి మీద ఎవరు కూర్చోదు? ఏ స్టిక్ సుదర్శన్ చూసారా, పాపం అలసిపోయాడు. ఎంత హ్యాపీగా పడుకున్నాడు అంటే, హ్యాపీగా అంటే అలసిపోయి పడుకున్నాడు. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ పడుకునేస్తాడు, అది ఎట్లా నిద్ర వస్తుందో అర్థం కాదు. ఇంకా బంధువులు అందరు వెళ్ళిపోయారు. ఇంకా రాము రామకృష్ణ అన్ని నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. టీ పెట్టుకుని వచ్చేసింది శిరీష. సో ఇవన్నీ ఇంకా ప్యాక్ చేసేసారు. ఇవన్నీ రెంట్కి తెచ్చాం కదా, ఇంకా అన్నీ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ టైం అంటే ఇక్కడ మా ఫిజ్ గార్డు దొరలాడుతున్నాడు కింద పడి, లేచారు నిద్ర లేచాడు. మా సునీల్ ఏమంటే వాడిని ఓదారిస్తున్నాడు. లేయిరా ఎన్ని టపాసులు ఉన్నాయి చూడరా, పోయి ఇంట్లో నీకు తెలియట్లేదురా, పోరా లేయిరా అవన్నీ నీకేరా అనేసి అంటున్నాడు. కానీ వాడు వినట్లేదు, అదంతా అబద్ధాలు అనుకుంటున్నాడు. మాస్క్ వేసుకో నువ్వు కూడా, వాడు వెళ్ళిపోతాడు లోపల, కొంతసేపు ఉంటాడు. రే హ్యాపీ, ఏది చూడు పిలుస్తున్నాడు. హ్యాపీ రానన్నా, ఇక్కడేం చేస్తావు వెళ్ళు. అది కొంచెం నైట్ అవ్వని కాకరొద్దు, కలర్ఫుల్గా ఉంటుంది కాకరీ దానా. బాబా బాబా వేస్తున్నాడు ఎందురా ఫస్ట్, ఒరే ఇటు రారా బాబా ఉండు, హ్యాపీ రారా, రా ఇక్కడ రానా బాబా చూడు. ఒరే ఈవినింగ్ దీపాలు పెట్టిన తర్వాత కాల్చుకోండి రా అంటే వింటే కదా, అసలు నిన్నట్టుండే స్టార్ట్ చేశారు కాల్చాలి కాల్చాలి, మేమే ఆపి పెట్టాం దీపావళి రేపు రా రేపు కాల్చుకోండి అనేసి. ఇంకా ఇక్కడ ఏమంటే షామియానా వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంక అన్నీ ఇప్పేసుకొని ఇంకా తీసుకెళ్ళిపోతారు. సో ఇలా దీపావళి రోజు మా మామయ్య వర్ధంతి రావడంతో మేము దీపావళి అంతగా ఏం చేసుకోలేదు. మండే చేసుకుందాంలే, అంటే సండే మండే రెండు రోజులు చేసుకోవచ్చు అన్నారు కదా, సో మండే చేసుకుందాంలే అనుకున్నాం. సో ఇక్కడతో మా మామయ్య వర్ధంతి వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.